నా పేరు సిరి, నేను తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను అండి. మా తెలంగాణ, నేను ఈరోజు మీకు చెప్పే విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటేయాలి అనే విషయం మీద నేను మీకు ఒక నాలుగు విషయాలు చెప్పదలుచుకున్నాను. వినేవాళ్ళు ఏ పార్టీ అయినా పర్వాలేదు, మీరు ఎవరికి ఓటేయాలని మీరు డిసైడ్ అయినా పర్వాలేదండి. నేను ఎందుకు చంద్రబాబు గారికి ఓటేయాలి అని ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే, అభివృద్ధి అనేది ఎవరో ఏదో చెబితే దాన్ని బట్టి నిర్ణయించుకునేది కాదండి. పక్క రాష్ట్రమైన మేము చంద్రబాబు గారు విజయవాడ వచ్చినప్పుడు కావచ్చు, లేదు వైజాగ్ వెళ్ళినప్పుడు కావచ్చు, లేదు తిరుపతి పోయినప్పుడు కావచ్చు, పుష్కరాల టైంలో కావచ్చు, ఆయన చేసిన అభివృద్ధి అనేది పక్క రాష్ట్రమైన మా కళ్ళకే ఇంత స్పష్టంగా కనిపించినప్పుడు మీ రాష్ట్రానికి చెందిన అభివృద్ధి మరి మీ అందరికీ ఎందుకు కనపట్టలేదు, మీకు చెప్పే నాయకులకి ఎందుకు తెలవట్లేదు అనేది మాత్రం మాకు అర్థం కావట్లేదండి. నెక్స్ట్ ఇంకొక మాట అంటారు, చంద్రబాబు వచ్చి తెలంగాణలో ప్రచారం చేసినంత మాత్రాన తెలుగుదేశం గెలిచిందా అనేది ఒక మాట అంటున్నారు అందరూ. కానీ అక్కడ జరుగుతుంది కేసీఆర్ అక్కడ చేసిన అభివృద్ధి. నెక్స్ట్ తెలంగాణ వాళ్ళ యొక్క తెలివి, వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక 5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించాము, ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే ఈ పథకాలు మళ్ళా ఎక్స్టెండ్ అవ్వి మేము అభివృద్ధిలోకి పోతాము అన్న దాంతో తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించామే కానీ తెలుగుదేశం మీద వ్యతిరేకత, చంద్రబాబు మీద వ్యతిరేకత అయితే కాదండి. అది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇదే తెలివి ఆంధ్రప్రదేశ్ ప్రజలైన మీకు ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మీరు మాకన్నా విద్యార్థికులు, మీరు మాకన్నా ఉన్నతంగా ఆలోచించేవాళ్ళు అనే ఉద్దేశం మీకు ఉంది, అలానే మాకు ఉంది. కాబట్టి ఇంత ఆలోచించి మేము ఓటేసినప్పుడు మరి మీరు కూడా మీ ఆలోచనని, మీ విజ్ఞానాన్ని ఉపయోగిస్తారనే మేము అనుకుంటున్నాం. పక్క రాష్ట్రం నుంచి చూస్తున్నాం మేము. ఏ పథకమైనా 5 ఏళ్లలో సఫలం కాదండి, ఏ అభివృద్ధి అయినా 5 ఏళ్లలో ఫుల్ఫిల్ కాదండి. ఒక పథకం కానీ ఒక అభివృద్ధి కానీ కనిపించాలి అంటే 5 ఏళ్లకి ఎక్స్టెన్షన్, ఇంకో 5 ఏళ్లు మనం అవకాశం ఇస్తేనే అభివృద్ధిగా ఆ చేసిన పనులు కానీ చేసిన అభివృద్ధి కానీ మన కంటికి కనపడేటట్టు విజువల్గా తయారవుతుందండి. ఎందుకంటే మొక్క చెట్టుగా మారటం అనేది ఎంత స్పీడ్గా అవ్వదో అలానే ఏ పథకాలైనా మన వరకు చేరాలి, అవి అవి వాటి యొక్క ఇది కనిపించాలి అంటే ఒక సెటిల్ పీరియడ్ అనేది మనం ఇవ్వాలి ఎవరికైనా. ఈ రోజు మనం మార్చుకుంటూ గవర్నమెంట్ని వెళ్ళిపోతే దానివల్ల జరిగే నష్టం మనకే కానీ ఇంకెవరికీ కాదండి. కాబట్టి విజ్ఞానులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలంగాణ రాష్ట్రం నుంచి నేను తెలియజేసేది ఒక్కటే అండి. నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ చంద్రబాబు గారి మీద, ఏమని వెన్నుపోటుదారుడు అంటారు. ఎలా వెన్నుపోటుదారుడు అవుతారండి? ఒక కుటుంబములో ఒక వ్యక్తి వల్ల ఆ కుటుంబం నాశనం అవుతుంది అని తెలిసినప్పుడు ఎవరమైనా ఏం చేస్తామండి? కుటుంబాన్ని కాపాడుతున్నామని చూస్తాము. అదే పని చంద్రబాబు గారు చేస్తే ఆయన వెన్నుపోటుదారులకు ఎలా చిత్రీకరిస్తున్నారు? ఒక మనిషి వ్యక్తిత్వాన్ని ఎలా మీరు మాట్లాడతారండి? కాబట్టి ఇలాంటి మాటలన్నీ తప్పండి. అందరం చదువుకున్నాం, ఇదివరకు రోజుల్లో ఎవరం చదువుకోలేదండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళం చదువుకుంటున్నామండి. కాబట్టి మీ చదువుని, మీ తెలివితేటల్ని ఈ రాజకీయ నాయకులు చెప్పే ఇది కూడా వాళ్ళకి బిజినెస్ అయిపోయిందండి. పొలిటికల్ పార్టీస్, ఇప్పుడు వచ్చే పార్టీలు కావచ్చు, ఉన్న పార్టీలు కావచ్చు, ఇది కూడా బిజినెస్ అండి. అందరం సామాన్య పౌరులమే, ఇది కూడా బిజినెస్ కింద అయిందండి. ఎవరు అధికారంలోకి వస్తే 5 ఏళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారండి. కాబట్టి వీళ్ళు చెప్పే బిజినెస్ వృద్ధి చేసుకోవాలంటే పక్కా అండి బ్లేమ్ చేయాలి. సేమ్ అదే జరుగుతుంది, చంద్రబాబు గారిని ఇంతమంది వచ్చి తిట్టడంలో జరిగేది కూడా అదే అండి. కాబట్టి మీరు మీ వరకు వచ్చిన అభివృద్ధి పథకాలని ఆలోచించుకొని నిజంగా జరిగిందా లేదా అని మీ మనస్సాక్షిని అడిగి మీ ఓటును ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నామండి. నమస్తే.